ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. స్వార్థము, సెల్ఫిష్నెస్, వీఆర్ ఆల్ సెల్ఫిష్, వీ కెనాట్ డినై దట్. స్వార్థపూర్వకమైన ప్రవర్తన, ఆశ, స్వార్థముతో కూడిన కోరికలు కానీ డిజైర్స్ కానీ, లేకపోతే స్వార్థంతో కూడిన చేతలు కానీ, స్వార్థముతో కూడిన ప్రార్థనలు కానీ, స్వార్థముతో కూడిన ప్రేమ, స్వార్థముతో కూడిన కోరికలు, ఆలోచనలు ఎన్నున్నాయి చూడండి. స్వార్థానికి సంబంధించింది, బ్రదర్, ఐఎమ్ నాట్ సెల్ఫిష్ అన్నవాడు అబద్ధికారుడు. నేను స్వార్థపరుడు, స్వార్థపరురాలు కాను అని ఎవరైనా అంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి. Be careful with people who say they are not selfish. They may not be selfish in their behavior, but they can be selfish in their acts. They can be selfish in their thoughts. Selfishness anedi inkiku poyindi manamu mana DNA lo. Swartham anedi nenu baagundali. Emitanta nenu baagundali. Nu okkadave baagundala, andaru baagundala. Entha mandi korukuntunnaru mana desham antha baagundali prabhuva. చూడండి ఎలా అంటే ఎంత స్వార్థమో. నాది అనేది ప్రతి ఒక్కరు హృదయములో నాటుకుపోయిందండి. నా కారు, నా ఇల్లు, నా ఉద్యోగము, నాది ఇది, నాది అది, నా సంఘము, నా సంఘము, నా సంఘము, నా సంఘము. ఎంతమందిలో ఉందండి సంఘం పట్ల, నాది, నా సంఘము కోసము నేను ఏదైనా చేయటానికి సిద్ధముగా ఉన్నాను అన్నవారు ఎంతమంది ఉన్నారండి? ఉద్యోగాల కోసం అంట, వివాహాల కోసం అంట, ఎదుగుదల కోసం అంట, ఆస్తి ఐశ్వర్యము సిరి సంపదల కోసం ఏమైనా చేస్తారంట, దేవుని రాజ్యం కోసం ఏమి చేయరంట? ఎంత స్వార్థపరులు మనుషులు చూడండి, ఎంత సెల్ఫిష్ అయిపోయామండి మనం మన జీవితాలతో. వీ హ్యావ్ బికమ్ దిస్ సెల్ఫిష్నెస్ హెస్ బీన్ రూటెడ్ డీప్ ఇన్ టు అవర్ డిఎన్ఏ. లోకమంతా సంపాదించుకున్నా కూడా, లోకం అంటే ఏమిటి, సిరి సంపదలు, ఐశ్వర్యములు, ఇంకా సుఖభోగాలు, ఏది సంపాదించుకున్నా అది ఏం చేస్తుందంటే నీకు నష్టాన్నే చేకూరుస్తుందంట. నష్టాన్ని చేకూర్చే దానిని మీరు వెంబడిస్తే మీరు మేలు చేసేదాన్ని మీరు ఎన్నడూ పొందుకోలేరండి. ప్రార్థన చేసినప్పుడు ఏది అడుగుతున్నారో జాగ్రత్తగా ప్రార్థనలు అడగండి. మీకు నష్టాన్ని చేకూర్చేది ఏది దేవుణ్ణి ప్రార్థనలో అడగకండి. స్వార్థముతో కూడిన ప్రార్థనలు మీరు ఏమాత్రము చెయ్యకండి. ఇంటిలో ఆత్మలు నశించిపోతున్నాయి. ఏమిటంట, కుటుంబాలు నశించిపోతున్నాయి. ఇంటిలో రక్షణ లేకుండా నిత్య నరకాగ్నిలోని నెట్టివేయబడటానికి సిద్ధముగా ఉన్న ఆత్మలు నీ చుట్టుపక్కనే ఉన్నాయి. కానీ నీకేం కావాలంట, సుఖభోగాలు కావాలంట నీ ప్రార్థనలు. చాలా గొప్పవారమండి మనం. అక్కడ వివాహములు కూలిపోతూ ఉంటే వీడు ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, ప్రభువ నాకు మంచి ఉద్యోగం ఇవ్వు ప్రభువ. వాడు తమ్ముడు కానీ, వారు అన్న కానీ వివాహము ఏమవుతుంది, కూలిపోతూ ఉంటే ఇక్కడ ఏం కావాలంట, వాడు జీవితం బాగుపడాలంట. చూడండి ఎంత స్వార్థముగా మనం బ్రతుకుతున్నామో. ఏమండి, మనుషుల క్షేమము కన్నా గొప్ప క్షేమము కోరుకోవటం ఏమైనా ఉన్నదండి? మీరే చెప్పండి. ఉద్యోగాలు ఎందుకు కోరుకుంటున్నాము? ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కన్నా బెటర్ లైఫ్ స్టైల్. ఆ బెటర్ లైఫ్ స్టైల్తో మనం ఆగిపోతామా? అక్కడ ఆగం. ప్రమోషన్లు కావాలి. బ్రదర్, నాకు జాబ్ వచ్చింది, 5 సంవత్సరాలు అయింది, ప్రమోషన్ కొరకు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తాం. ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత వాడు సంఘంలో కనిపిస్తే ఒట్టు, ఎందుకంటే బ్రదర్ చాలా బిజీ అయిపోయిన బ్రదర్, నేను వర్క్ లోడ్ చాలా ఎక్కువ అయిపోయింది బ్రదర్ నాకు. ఏమిటమ్మా ఈ స్వార్థము, ఏంటయ్యా ఈ స్వార్థము, ఎందుకు అడగాలి, ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి, ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ పని, నీ బ్రతుకు, నీ జీవితము, నీ సుఖభోగాలు, ఏమిటి ఈ స్వార్థము? మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఏమైనా న్యాయమా? యేసుక్రీస్తు ప్రభు నిజంగా స్వార్థపరుడై ఉంటే ఈరోజు మన బ్రతుకులేంటి? మన రక్షణ ఎక్కడ? మనకి రక్షణ ఉండే ఉంటుందా? ఆయన ప్రభువా ఈ గిన్నె నేను మొయ్యలేను ప్రభువా అని గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి, చాలు ప్రభువా ఇంతవరకు శ్రమలు అనుభవించాను, చాలు ఇంకా నా వల్ల కాదు, నన్ను తీసుకెళ్ళిపో అని స్వార్థపూర్వకంగా ఆయన ఆలోచించుంటే ఈరోజు మన బ్రతుకు ఏంటి, మన భవిష్యత్ ఏంటి, మన గమ్యం ఏమిటి?
ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 తిమోతి 3:2 ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. కృతజ్ఞత లేని వారు. ఈ కోవలో ఉన్నామా లేమా? నేను చెప్పడం లేదండి, బైబిల్ మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. కృతజ్ఞత లేని వారముగా ఉన్నామా లేమా? ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారండి? అనుదినము ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు? ఎందుకంటే కృతజ్ఞత లేదు కాబట్టి. దేవుడు పనివాడు, పని మంచి, పని చేసుకుంటూ పోతాడులే, నాకు ఇస్తూ నాకు సేవ చేస్తూ ఉంటూ పోతాడు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఎంత స్వార్థం అండి! నీ కొరకు ప్రాణాలు పెట్టిన వాడికే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండకపోతే అంతకన్నా స్వార్థం ఈ లోకంలో ఏమైనా ఉంటుందా? ఇఫ్ యు కెనాట్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ యు హ్యావ్, ఇంతకన్నా సెల్ఫిష్ ఇంకా ఎవరైనా ఉంటారో మీరే చెప్పండి. దేవుడు అంటే అంత చులకనముగా ఎందుకు చూస్తున్నారు? అంత తక్కువ చేసి ఎందుకు చూడవలసిన అవసరం వస్తుందో? అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. నేనేం చెప్పడం లేదండి, మన గురించి ఎంత చక్కగా రాయబడి ఉందో బైబిల్లో. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు. కరెక్ట్ మాట ఇది, దేవుని కంటే సుఖభోగాలని ఎక్కువగా ప్రేమించేవారంట. అంత్య దినములో ఉన్నాము అని చెప్పటానికి ఇదే రుజువు అండి. ప్రేమ చల్లారబడుతుందంట అంత్య దినాల్లో. ఫర్ ఇనిక్విటీ షాల్ అబౌండ్, ద లవ్ ఆఫ్ మెనీ షాల్ వాక్స్ కోల్డ్. కొవ్వొత్తు వలె చల్లారిపోతుందంట ప్రేమ అంత్య దినములు. అంత సెల్ఫిష్ అయిపోతారంట మనుషులు. ఈరోజు మన ప్రేమ స్వార్థముతో కూడినదండి. డబ్బు లేని వాడికి ఒక రకమైన ప్రేమ, డబ్బు ఉన్నవాడికి ఒక రకమైన ప్రేమ. దాన్ని ప్రేమ అనరండి, దయచేసి పొరపాటు పడకండి. మీరు అలాంటిది ప్రేమ కానే కాదు. ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీకన్నా అవతల వాడిని యోగ్యముగా ఎంచుకోగలిగితే అదే నిజమైన ప్రేమ.